हेलो फ्रेंड्स वीडियोस नच्चिनट्लयिते रेड कलर सब्सक्राइब बटन दर क्लिक चेसी पक्कन उन्न गंटनि क्लिक चेसी आल ऑप्शन दर क्लिक चेसुकुंटे नेनु ए वीडियो पेट्टिना मीरु तोंदरगा चूसेवच्चु। हेलो गाइस अंदरिकी नमस्कारम। ई रोजु मन टापिक एंटंटे मन आधार कार्ड तोटि आंध्रप्रदेश ग्रामीण विकास बैंक अकाउंट नि मन मोबाइल लो एला अकाउंट ओपन चेसुकोवालो ई रोजु अयिते डिस्कस चेसुकुंदाम। मन लास्ट वीडियो लो पान कार्ड तोटि अयिते मन बैंक अकाउंट अयिते క్రియేట్ చేసుకున్నాం। చాలామందికి అయితే పాన్ కార్డు ఉండట్లేదు, ఓన్లీ ఆధార్ కార్డే ఉంటుంది। అందుకేనే ఎవరికైతే ఆధార్ కార్డు ఉంటుందో వారి కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను గైస్। నేనైతే ఈ వీడియో కోసం నేను 500 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మీ దగ్గర నుంచి। అండ్ గైస్ ఇప్పుడైతే మీరైతే ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి, దిశా యాప్। ఈ యాప్ లింక్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను। ఈ యాప్ ద్వారాయే మనం అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోవాలి। అండ్ ఇక్కడైతే మీకైతే టర్మ్స్ అండ్ కండిషన్స్ అయితే అడుగుతుంది। ఇక్కడైతే ఫోను, కెమెరా, లొకేషను, ఎస్ఎంఎస్ఎస్ ఇవన్నీ మీరైతే అగ్రీ చేయాలి। ఎందుకంటే మనకైతే లొకేషన్ అడుగుతుంది, కెమెరా అండ్ ఎస్ఎంఎస్ఎస్ కూడా వస్తాయి కాబట్టి మనమైతే ఇవన్నీ అగ్రీ చేయాలి। ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి। మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సరిగ్గా చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి। అండ్ మీకైతే అర్థమవ్వాలి, ఎందుకంటే ఈచ్ అండ్ ఈ స్టెప్ ఇక్కడ మనమైతే టిక్ మార్క్ ఉంది కదా, ఆ బాక్స్ దగ్గర ఒక టిక్ మార్క్ ఇచ్చేసి ఆ అగ్రీ మీద అయితే మీరు టిక్ పెట్టుకోండి। టిక్ పెట్టుకుంటే మీకైతే ఇంకొక పేజ్కి అయితే తీసుకువెళ్తుంది। ఎలో పర్మిషన్స్ అయితే ఇచ్చేయండి। ఇచ్చేసిన తర్వాత డాక్యుమెంట్ రిక్వైర్డ్ అని ఉంది, ఇక్కడ 2 అకౌంట్స్ ఉన్నాయి, ఇన్స్టా సేవింగ్ అకౌంట్ డాక్యుమెంట్స్, డిజిటల్ సేవింగ్ అకౌంట్ డాక్యుమెంట్స్. ఇప్పుడు ఇన్స్టా సేవింగ్ అకౌంట్ అయితే మనం చేస్తాం, దీనికి ఓన్లీ ఆధార్ కార్డు, ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ ఉండాలి। ఒకవేళ మీకు డ్రైవింగ్ లైసెన్స్ కానీ, ఎలక్షన్ ఐడి కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ ఉంటే మీరు ఇవ్వచ్చు, అండ్ మీ దగ్గర లేకపోయినా పర్వాలేదు నేను చెప్తాను। అలాగే డిజిటల్ సేవింగ్ అకౌంట్ వీడియో అయితే నేనైతే ఐ కార్డ్స్లో ఇస్తాను, మీకు పాన్ కార్డ్ ఉంటే ఆ వీడియో అయితే చూడండి, మీకు పాన్ కార్డ్ లేకపోతే ఈ వీడియో అయితే చేయండి। ఐ నీడ్ న్యూ బ్యాంక్ అకౌంట్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేసుకోండి। క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఇంకో పేజ్కి అయితే తీసుకువెళ్ళడం జరుగుతుంది। ఇక్కడ మీరు ఈ అకౌంట్కి ఏ మొబైల్ నెంబర్ అయితే లింక్ ఇవ్వాలనుకుంటున్నారో ఈ ఏపీజీవీవీకి ఆ మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి। అండ్ గైస్ ఆ మొబైల్ నెంబర్ కూడాను మీ దగ్గరలోనే ఉంచుకోండి, ఎందుకంటే దానికి ఒక ఓటీపీ అయితే వస్తుంది। నేను నెంబర్ ఎంటర్ చేసేసాను, అండ్ ఇక్కడ నాకు నేను ఇచ్చిన మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది। ఆ ఓటీపీ ఏమో మనమైతే ఇక్కడ తెచ్చి ఎంటర్ చేయాలి। ఎంటర్ చేసి ఇక్కడైతే ఆరో మీద క్లిక్ చేసేయాలి। నేనైతే ఓటీపీ ఎంటర్ చేసేసాను, అండ్ ఇక్కడ టిక్ చేశాను। గైస్ ఇక్కడ 2 అకౌంట్స్ అయితే ఉన్నాయి, కంటిన్యూ విత్ డిజిటల్ సేవింగ్ అకౌంట్, కంటిన్యూ విత్ ఇన్స్టా సేవింగ్ అకౌంట్. ఈ రెండు అకౌంట్స్లో నేను కంటిన్యూ విత్ డిజిటల్ సేవింగ్ అకౌంట్ అయితే నేను ముందే వీడియో చేసేసాను, ఆ వీడియో లింక్ ఉంది, అది దానికైతే మనకైతే పాన్ కార్డ్ ఉండాలి। కంటిన్యూ విత్ ఇన్స్టా సేవింగ్ అకౌంట్ ఉంది కదా, దీనికైతే పాన్ కార్డ్ అవసరం లేదు, ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది। దీని గురించి ఇప్పుడు మన ఆధార్ కార్డ్ ద్వారా చేస్తున్నాం కాబట్టి దీని గురించి మీకైతే చెప్తాను। అకౌంట్ విల్ బి ఓపెన్డ్ ఇన్ సింగిల్ నేమ్ ఓన్లీ, అండ్ ఇందులో కూడాను మనమైతే 49,000 వరకే మనమైతే ట్రాన్సాక్షన్స్ అయితే చేసుకోగలం। అండ్ మీరు ఈ అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత 1 ఇయర్లోగా మీరైతే కేవైసీ చేసుకోవాలి। ఫ్రెండ్స్ మీరు ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకుంటారో, అంటే ఏపీజీబీపీ, మీరు ఆ బ్రాంచ్కి వెళ్ళేసి మీరైతే కేవైసీ చేయించుకోవాలి। మేము ఇలా అకౌంట్ క్రియేట్ చేసుకున్నాం మొబైల్లో, మీరైతే మాకు కేవైసీ చేయండి అని చెప్పండి। అంతేకాకుండా మనమైతే మళ్ళీ ఈ బ్యాంక్ అకౌంట్ క్లోజ్ చేయాలన్నా కూడాను మనమైతే బ్రాంచ్కి వెళ్ళే రిక్వెస్ట్ చేయాలి। దీనిలో అయితే మనం ఇప్పుడు చేసే ప్రాసెస్లో ఈ యాప్లో మన నామినేషన్ ఫెసిలిటీ కూడా ఉంది, అంతేకాకుండా డెబిట్ కార్డు కూడా వస్తుంది, మన అకౌంట్ క్రియేట్ చేసిన వారం రోజుల తర్వాత మనకైతే డెబిట్ కార్డ్ అయితే వస్తుంది। ఒకవేళ మీ ఇంటికి కానీ రాకపోతే మీ బ్రాంచ్కి అయితే వెళ్ళిపో తాయి, మీరైతే 1-2 వీక్స్ తర్వాత మళ్ళీ మీ బ్రాంచ్కి అయితే వెళ్ళండి। ఒకవేళ వస్తే పర్వాలేదు, ఒకవేళ రాకపోతే ఇబ్బంది। అండ్ గైస్ ఇక్కడైతే మీ డిస్ట్రిక్టు, మీ డిస్ట్రిక్టు, మీ స్టేటు అండ్ మీ మండలు, మీ దగ్గరలో ఉన్న బ్రాంచ్ మనమైతే ఇక్కడైతే ఎంటర్ చేయాలి। ఎంటర్ చేయవసరం లేదు, మనం సెలెక్ట్ చేసుకోవాలి। ఇక్కడైతే డిస్ట్రిక్టు అండ్ స్టేటు అండ్ మండల్ అయితే అడుగుతుంది, నేనైతే ఇక్కడ మా మండల్ అయితే ఇస్తున్నాను, మీరైతే ఇక్కడ మీకు మీ దగ్గరలో ఉన్న మండలి అయితే ఇవ్వండి। మీరుంటున్న ప్రదేశం దగ్గర ఏపీజీబీ ఉంటే కూడా పర్వాలేదు, అక్కడ మీకు కనిపిస్తుంది। ఇక్కడైతే నాకైతే బ్రాంచ్ అయితే ఉంది, అప్పుడు నేను అన్ని చెక్ చేసుకున్నాను। చెక్ చేసుకున్న తర్వాత ఏం చేస్తానంటే సబ్మిట్ మీద క్లిక్ చేసేస్తాను। ఇప్పుడు మీరు ఎవరికి అప్లై చేస్తున్నారో వారి ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి। ఆ ఆధార్ కార్డ్ నెంబర్కి అయితే మొబైల్ నెంబర్ అయితే లింక్ ఉండాలి, ఇది మాత్రం మర్చిపోకండి। మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే మనమైతే ఈ బ్యాంక్ అకౌంట్ అయితే క్రియేట్ చేసుకోగలం, అది మాత్రం మర్చిపోకండి। ఇక్కడైతే ఆ అగ్రీ మీద టిక్ పెట్టాలి మనం, ఎందుకంటే మనకైతే ఓటీపీ వస్తుంది, ఆధార్ కార్డు వాళ్ళు పంపిస్తారు మనకి, మన బ్యాంక్ అకౌంట్ ఆధార్కి లింక్ అవ్వాలి కదా, అందుకనే ఇక్కడైతే
వెరిఫికేషన్ కొరకు ఓటీపీ అయితే వస్తుంది. మీ ఆధార్ కార్డ్కి ఏ మొబైల్ నెంబర్ లింక్ ఉందో దానికి ఒక ఓటీపీ వచ్చింది. మనమైతే ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత మనమైతే ఈ యారో బటన్ దగ్గర క్లిక్ చేసుకుంటే మనకైతే లోడింగ్ అవుతుంది. మన ఆధార్ కార్డులో ఏ అడ్రస్, నేము ఏముందో అది ఆటోమేటికల్గా ఇక్కడ డాక్యుమెంట్గా అప్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఇక్కడ మనం కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాలని చెప్పాను కదా, ఫస్ట్ మన సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాలి. ఒక వైట్ పేపర్ మీద మీ సిగ్నేచర్ అయితే పెట్టండి, మీ ఇనీషియల్ తోటి, అంటే మీ ఇంటి పేరుతో ఒక సిగ్నేచర్ పెట్టి మంచిగా ఒక ఫోటో తీయండి. అండ్ దాన్ని కూడాను మీరైతే రొటేట్ చేసి, మీరైతే ఇక్కడ రొటేట్ చేసి కరెక్ట్గా ఒక స్క్వేర్ ఒక బాక్స్గా మీరైతే క్రియేట్ చేసి సేవ్ అయితే చేయండి. సేవ్ చేసిన తర్వాత మనకైతే ఇలాగైతే సిగ్నేచర్ అయితే అప్లోడ్ అయిపోతుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆధార్ కార్డ్ ఫ్రంట్ వైపు ఫోటో తీసి మనమైతే అప్లోడ్ చేయాలి. అలాగే దీని తర్వాత మళ్ళీ మనం బ్యాక్ సైడ్ ఫోటో తీసి అప్లోడ్ చేయాలి. ఇప్పుడు నేనైతే ఫ్రంట్ సైజ్ ఫోటో తీసి నేనైతే దీన్ని క్రాప్ చేసి నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. మీరు కూడాను ఇలాగే చేయండి. అండ్ గైస్ క్లారిటీగా ఉండాలి. అండ్ మీరు ఇలా తీసిన తర్వాత టిక్ మార్క్ ఇచ్చారనుకోండి, అది ఆటోమేటిక్గా అప్లోడ్ అయితే అయిపోవడం జరుగుతుంది. అక్కడైతే మీకు అయితే వ్యూ అయితే అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అయితే ఆధార్ కార్డ్ బ్యాక్ సైడ్ అయితే ఫోటో తీసి అప్లోడ్ చేద్దాం. ఇది మీరు కూడాను ఫస్ట్ ఎలా మనం ఫ్రంట్ ఎలా తీసామో ఇప్పుడు బ్యాక్ సైడ్ కూడాను అలాగే తీసి మనం అయితే క్లారిటీగా అప్లోడ్ చేద్దాం. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీరు టిక్ చేసేసి మీరైతే అప్లోడ్ చేసేయండి. దీని తర్వాత మనం అయితే సెకండరీ ఐడి అని అడుగుతుంది డాక్యుమెంటు, దాని గురించి మన దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఒకవేళ మీ దగ్గర ఓటర్ ఐడి కానీ ఉంటే మీరైతే అప్లోడ్ చేయండి. కాబట్టి మన దగ్గర పాన్ కార్డ్ లేదు కాబట్టి మనం ఈ ప్రాసెస్లో చేస్తున్నాం. కాబట్టి మీకు ఓటర్ ఐడి ఉంటే ఓటర్ ఐడి డీటెయిల్స్ ఇవ్వండి. ఒకవేళ ఓటర్ ఐడి కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ పాస్పోర్ట్ కానీ లేకపోతే ఫామ్ 60 అనే ఆప్షన్ ఉంటుంది, దాని మీద టిక్ చేసుకొని మీరైతే మీ పర్సనల్ డీటెయిల్స్ ఇస్తే సరిపోతుంది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూసారు, ఇక్కడ సెలెక్ట్ సెకండరీ ఐడి అని ఉంది కదా, ఇక్కడ మనం టిక్ పెట్టుకొని ఇక్కడ చాలా రకాలైన ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ మీకు మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, ఎలక్షన్ ఐడి కార్డ్ నెంబర్ కానీ అవన్నీ డీటెయిల్స్ అని ఉన్నాయి. మనకు అవన్నీ లేకపోతే ఫామ్ 60 అని మీరు పెట్టండి, టిక్ పెట్టుకొని గో టు ఫామ్ 60 అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత మీకైతే ఇంకొకటి విజిబుల్ అయితే అవుద్ది, దాని మీద కంటిన్యూ అని ఉంటుంది, దాని మీద కంటిన్యూ చేయండి. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాలి. ఇక్కడ ఫస్ట్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్. అంటే ఫస్ట్ నేమ్ అంటే మీ నేమ్ ఫస్ట్ ఉంటుంది కదా, సపోజ్గా నా పేరు అశోక్ కుమార్ అనుకోండి, ఫస్ట్ నేమ్ దగ్గర నా నేమ్ రాస్తాను అశోక్ రాస్తాను, మిడిల్ నేమ్ దగ్గర కుమార్ రాస్తాను, అండ్ లాస్ట్ నేమ్ దగ్గర మా ఇంటి పేరు రాస్తాను. ఇలా అయితే మీరు ఇవ్వండి. ఒకవేళ మీకు నేమ్ అనేది సపోజ్గా అశోక్, నాకు అశోక్ కుమార్ కాబట్టి నాకు మిడిల్ నేమ్ వచ్చింది, ఒకవేళ మీకు మిడిల్ నేమ్ రాలేకపోతే మీరు ఏం చేస్తారంటే మీ ఫస్ట్ నేమ్ ఇచ్చి లాస్ట్ నేమ్ ఇవ్వండి, సరిపోతుంది. అండ్ గైస్ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ, మీ ఫాదర్ నేమ్ కానీ, మీ రోడ్డు, స్ట్రీటు, ఓకేనా, మీ అడ్రస్ కరెక్ట్గా ఎంటర్ చేయండి గైస్, ఏది మిస్టేక్ చేయకుండా. పిన్ కోడ్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేయండి, ఎవరినైనా అడిగైనా ఎంటర్ చేయండి, ఏది తప్పు అయితే ఎంటర్ చేయకండి. నెక్స్ట్ మీద క్లిక్ చేసేసుకోండి. క్లిక్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ అన్నీ మీకైతే విజిబుల్ అవుతాయి, మీరు కరెక్ట్గా ఇచ్చారో లేదో, మీ ఆధార్ కార్డులో ఎలా ఉంటుందో అలాగే వచ్చేస్తుంది ఇక్కడ. ఒకవేళ ఇప్పుడు మళ్ళీ మనం సెలెక్ట్ మెటీరియల్ స్టేటస్ అంటే మీరు సింగిలా, మ్యారీడా అని అడుగుతుంది. నేనైతే సింగిల్ కాబట్టి నేను సింగిల్ ఇస్తున్నాను అక్కడ. ఒకవేళ ఇక్కడ సెలెక్ట్ ఆక్యుపేషన్ అని ఉంది, నేనైతే స్టూడెంట్ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత సెలెక్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని ఉంది, నేనైతే క్వాలిఫికేషన్ అయితే ఎంచుకున్నాను. అండ్ ఇక్కడ మీ రిలీజియన్ అడుగుతుంది, హిందూ అయితే హిందూ, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్స్, నేను హిందూ అని పెట్టాను. అండ్ క్యాస్ట్ బీసీ అని పెట్టాను, మీ క్యాస్ట్ అయితే మీరు పెట్టుకోండి. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్లో ఎంటర్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి, కరెక్ట్ ఈమెయిల్ అడ్రస్ అయితే ఎంటర్ చేయండి. అండ్ మీకు ఇన్కమ్ వచ్చినా రాలేపోయినా ఒకవేళ మీకు ఇన్కమ్ వచ్చింది అనుకోండి, మీరు అక్కడే ఎంటర్ చేయండి. ఒకవేళ మీకు ఇన్కమ్ లేకపోతే వదిలేయండి, పర్వాలేదు. ఒకవేళ ఎంటర్ చేయమంటే 5000 ఎంటర్ చేసేయండి, పర్వాలేదు, ఓకేనా. అండ్ ఇక్కడ మీరు అన్నీ చూసుకోండి ఒకసారి, సెలెక్ట్ స్టేట్, ఇవన్నీ ఉంటాయి. ఒకవేళ మీరు అడ్రస్లు కూడా కరెక్ట్ ఇవ్వాలి, డోర్ నెంబర్ నుంచి ప్రతి ఒక్కటి మీరు కరెక్ట్గా ఇవ్వాలి. ఎక్కడైతే మండల్ కానీ ప్రతి ఒక్కటి, ఇక్కడ సెలెక్ట్ స్టేట్ అని ఉంది, నేను ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకుంటాను, డిస్ట్రిక్ట్ విశాఖపట్నం, అండ్ కంట్రీ ఇండియా ఉంది, నేషనాలిటీ అని ఉంది కదా అక్కడ కూడా మీరైతే కరెక్ట్గా ఇవ్వండి. ఒకవేళ మీకు తెలియలేకపోతే ఎవరినైనా అడగండి, కానీ మీరు ఫస్టే చేసేయకండి. అన్నీ మీరు ఒకసారి చెక్ చేసుకొని మీరైతే నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి, ఎందుకంటే ఇది మన ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్, అంటే ఇప్పుడు మనం ప్రస్తుతానికి నివసిస్తున్న అడ్రస్. ఇక్కడ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అని ఉంది టిక్ మార్క్లో, అంటే ఇప్పుడు మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్, ఇప్పుడు మీరు ఉంటున్న అడ్రస్ ఒకటేనా అని అడుగుతుంది. ఉంటే అక్కడ టిక్ మార్క్ పెట్టి నెక్స్ట్ మీద క్లిక్ చేసేయండి. ఒకవేళ కాకపోతే మీరు ఆ టిక్ మార్క్ రిమూవ్ చేసి మీ సొంత అడ్రస్ ఎంటర్ చేసి నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోండి, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ గైస్ ఎందుకంటే మనకి డెబిట్ కార్డ్ మన ఇంటికి రావాలి కదా అందుకే. అండ్ ఇవన్నీ అయిపోయిన తర్వాత ఈ సర్వీసెస్ అన్నీ మీకు అవైలబుల్గా ఉంటాయని చెప్తుంది వెరిఫై చేసుకున్న తర్వాత. రివ్యూ పర్సనల్ డీటెయిల్స్ అని ఉంటుంది, ఇవన్నీ ఒకసారి
ఒకసారి చెక్ చేసుకోండి ఇంతవరకు మనం ఎంటర్ చేసినవన్నీ. ఇందులో ఏదైనా తప్పు అయితే మీరు పెన్సిల్ మార్క్ ద్వారా టిక్ పెట్టుకొని మీరైతే ఎంటర్ చేయండి. ఇవన్నీ కరెక్ట్గా చూసుకున్న తర్వాత మీరు సబ్మిట్ చేశారనుకోండి మీకైతే కొంచెం టైం తీసుకొని మీకు అకౌంట్ నెంబరు ఇవన్నీ అయితే విజిబుల్ అవుతాయి. ఒక స్క్రీన్ షాట్ తీసుకొని ఉండండి. అంతేకాకుండా మీ మొబైల్కి ఒక మెసేజ్ వస్తుంది బ్యాంక్ అకౌంట్ క్రియేట్ అయినట్టు, బ్యాంక్ అకౌంట్ నెంబరు అండ్ అన్నీ అయితే మీ మెసేజ్ వస్తే వస్తుంది మీ మొబైల్కి. ఇలాగ అయిపోయిన తర్వాత మనమైతే ఇక్కడైతే ఎంపిన్ అయితే సెట్ చేసుకోవాలి, ఎందుకంటే మనం బ్యాంక్ అకౌంట్ గట చెక్ చేసుకోవడానికి. అండ్ గాయస్ ఇంతే గాయస్ ఈ వీడియో. మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మీరు నెక్స్ట్ డే మీరు ఏం చేస్తారంటే మీరు ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకున్నారో బ్యాంక్ వెళ్ళి మీరైతే పాస్బుక్ అయితే వాళ్ళకైతే రిక్వెస్ట్ చేయండి. మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి తీసుకువెళ్ళండి, అలాగే ఒక ఆధార్ కార్డు అయితే తీసుకువెళ్ళండి. అండ్ గాయస్ వాళ్ళైతే మీకైతే పాస్బుక్ అయితే ప్రొవైడ్ చేస్తారు. డెబిట్ కార్డు కూడాను ఒక మినిమం 1 వీక్ 2 వీక్స్లో అయితే మీ ఇంటికి అయితే వస్తుంది. ఒకవేళ మీ ఇంటికి రాలేకపోతే మీరైతే మీ బ్యాంక్ వెళ్ళి అడిగితే వాళ్ళైతే ఇస్తారు. ఒకవేళ తప్పు అడ్రస్ ఉంటే మీ ఇంటికి రాలేకపోతే అక్కడికి వెళ్ళిపోతాయి. అండ్ గైస్ ఏటీఎం పిన్ జనరేషన్ కూడా మన మొబైల్లోనే చేసుకోవచ్చు. ఆ వీడియో లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేనైతే రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ గైస్.